హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 11 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఎక్సర్సైజ్ 11.2 క్వశ్చన్ నెంబర్ 8 and 9 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ టోటల్ చాప్టర్లో ఉన్న ఆల్ వీడియోస్ ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ చాప్టర్లో నేను ఏ ఏ వీడియోస్ చేశానో అవన్నీ మీకు డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఏ హెమీస్పియరికల్ బౌల్, ఇక్కడ బౌల్ వచ్చేసరికి మీకు హెమీస్పియర్ షేప్లో ఉంది అని చెప్తున్నారు. ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్, 0.25 సెంటీమీటర్స్ థిక్. బౌల్ వచ్చేసరికి థిక్నెస్ 0.25 సెంటీమీటర్స్ అంటున్నారు. అండ్ ఇక్కడ రేడియస్ కూడా మీకు ఇన్సైడ్ ఇచ్చారు. సో ఇన్నర్ రేడియస్ ఆఫ్ ద బౌల్ ఈజ్ 5 సెంటీమీటర్స్. మీరేం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫైండ్ ద అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బౌల్. సో బౌల్కి అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రేడియస్ మనకి ఇన్నర్ రేడియస్ ఇచ్చారు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్. సో దానికి సపరేట్గా మనకు రేడియస్ అనేది కావాలి. సో ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేసుకుందాం. నెక్స్ట్ సొల్యూషన్ చూడండి. సో 8th వన్, రేడియస్ ఆఫ్ ద హెమీస్పియరికల్ బౌల్. సో హెమీస్పియర్ ఇన్సైడ్ ఉన్న రేడియస్ ఇచ్చారు 5 సెంటీమీటర్స్ అండ్ దాని థిక్నెస్ ఇచ్చారు 0.25 సెంటీమీటర్స్. సో అవుటర్ రేడియస్, బౌల్కి అవుటర్ రేడియస్ ఏమవుతుంది అంటే ఇన్సైడ్ ఉన్న రేడియస్ అండ్ థిక్నెస్ రెండు యాడ్ చేస్తే మనకు అవుటర్ రేడియస్ అనేది వస్తుంది. సో ఇన్సైడ్ మీకు రేడియస్ 5 ప్లస్, సో ఇది 0.25. సో ఇవి రెండింటిని యాడ్ చేయండి, యాడ్ చేయండి. సో 5, 2 పాయింట్, సో 5 ప్లస్ 0, 5, టోటల్గా 5.25 వస్తుంది. సో ఇది మీకు రేడియస్ అవుతుంది, అవుటర్ రేడియస్. సో ఇప్పుడు మీరు డైరెక్ట్ ఫార్ములా వేసుకోవచ్చు. ఎవరైనా కానీ రేడియస్ ఇక్కడ మీకు పాయింట్స్లో ఉంది, ఇది మీరు ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే డినామినేటర్లో బై 100 రాసుకోవాల్సి వస్తుంది. సో మీరు ఇలానే రాసేసుకొని నెక్స్ట్ మల్టిప్లై చేసుకోండి. సో అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, సో ఫార్ములా వచ్చేసరికి 2πr² ఇక్కడ హెమీస్పియర్ అన్నారు కాబట్టి 2πr² అదే స్పియర్ అంటే 4πr² రాసుకోవాలి. ఓకే, సో దట్ ఈక్వల్ టు 2 ఇంటూ π వాల్యూ 22/7 అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంటూ ఆర్ వాల్యూ చూడండి 5.25. సో ఆర్కి స్క్వేర్ ఉంది కాబట్టి ఆర్ ప్లేస్లో రాసుకునే 5.25 కూడా స్క్వేర్ వస్తుంది. సో స్క్వేర్ ఉంది అంటే ఈ వాల్యూ మీకు 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. సో 5.25 ఇంటూ 5.25, ఫస్ట్ ఈ 2 వాల్యూస్ని మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేస్తే చూడండి 27.5625 వచ్చింది. నెక్స్ట్ ఈ 2 and 22ని మల్టిప్లై చేయండి, 44/7 ఇంటూ 27.5625 వచ్చింది. నెక్స్ట్ ఈ 44 అండ్ ఈ నెంబర్ని మల్టిప్లై చేసి లాస్ట్లో డివైడ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ 44తో ఈ నెంబర్ని మల్టిప్లై చేయండి. సో 44 and 27.5625 ఈ 2 వాల్యూస్ని మీరు మల్టిప్లై చేస్తే 1212.7500 వస్తుంది. డివిజన్లో మళ్ళీ 7 ఉంది కదా, 7 రాసుకోండి. నెక్స్ట్ ఈ వాల్యూని ఇక్కడ డివైడ్ చేశాను చూడండి నేను. సో డివైడ్ చేస్తే 173.2500 వస్తుంది. సో పాయింట్ తర్వాత మీరు 2 డిజిట్స్ వరకు రాస్తే సరిపోతుంది, నెక్స్ట్ జీరోస్ రాయాల్సిన అవసరం లేదు. సో 173.25, సో ఇలా రాసేసుకోవచ్చు. సో ఇది మనం మల్టీప్లై చేసాం కాబట్టి సో 5.25 ఇది సెంటీమీటర్స్ యాక్చువల్గా ఫస్ట్ నుంచి. సో ఇది 2 టైమ్స్ మల్టీప్లై చేశాం కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. ఓకే, సో అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా టోటల్ మనకి 173.25 వచ్చింది. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ జస్ట్ ఎన్క్లోజెస్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ ఆర్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మీకు రైట్ సర్క్యులర్ సిలిండర్ ఉంది అని చెప్తున్నారు. సో దీంట్లో మీకు స్పియర్ అనేది ఉంది అని చెప్తున్నారు. సో వీటి రేడియస్ వచ్చేసరికి ఆర్ అని చెప్తున్నారు. మీరేం ఫైండ్ అవుట్ చేయాలి అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్, స్పియర్కి సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు వాల్యూస్ ఏం లేవు కాబట్టి జస్ట్ ఫార్ములాస్ రాసుకుంటాం అంతే. ఓకే, సో ఫస్ట్ వన్లో
సో ఫస్ట్ పాయింట్ చూడండి, స్పియర్ కి సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏదైతే ఉందో సో అది రాసేసుకోండి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ దట్ ఈక్వల్ టు సో 4πr². సో అదే రాసేసుకోండి. నెక్స్ట్ సెకండ్ బిట్లో ఏం చెప్తున్నారు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. సో సిలిండర్ అనేది మీకు ఇలా ఉంటుంది, సో ఈ సిలిండర్కి కర్వ్డ్ ప్లేస్ అంటే ఈ పార్ట్. సో దీనికి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో ఫార్ములా వచ్చేసరికి 2πrh. ఓకే సో 2πrh. సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి హెచ్ వాల్యూ కూడా తెలియాలి. సో హైట్ ఏదైతే ఉందో ఇది రేడియస్కి ఈక్వల్ అవుతుంది, అంటే హెచ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఆర్. సో 2 రేడియస్ని యాడ్ చేస్తే మనకి హైట్కి ఈక్వల్ అవుతుంది, అంటే హెచ్ వాల్యూ మీకు ఇక్కడ 2r అవుతుంది. సో హైట్ అంటే మీకు ఇది వస్తుంది చూడండి. ఓకే సో అవుట్ సైడ్ చూపించాలి అంటే సో దీనిని మనం హైట్ అంటాము. సో ఇక్కడ రాసుకోండి, హైట్ హైట్ ఆఫ్ ద సిలిండర్. సో సిలిండర్ సో హెచ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఆర్, సో యాడ్ చేస్తే 2r వస్తుంది. సో హెచ్ వాల్యూ 2r. ఓకే సో దీనికి ఫార్ములా రాసుకోండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ దట్ ఈక్వల్ టు సో 2πrh. ఓకే సో దట్ ఈక్వల్ టు 2πr, హెచ్ వాల్యూ ఇక్కడ మనకి 2r వచ్చింది కదా, సో 2r రాసుకోండి. సో 2 2 4πr × r² సో దీనికి కూడా మీకు 4πr² వచ్చింది. నెక్స్ట్ థర్డ్ బిట్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, రేషియో ఆఫ్ ద ఏరియాస్ అబ్టైన్డ్ ఇన్ ఫస్ట్ బిట్ అండ్ సెకండ్ బిట్. ఫస్ట్ బిట్లో మీకు ఏదైతే స్పియర్కి ఏరియా వచ్చిందో అండ్ సెకండ్ బిట్లో సిలిండర్కి ఏరియా వచ్చిందో సో దీనిని మనం రేషియోలో చూపించాలి అని చెప్తున్నారు. సో అది రాసుకోండి, రేషియో ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ అండ్ సిలిండర్ దట్ ఈక్వల్ టు సో ఫస్ట్ చూడండి, స్పియర్ కి మనకి సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చింది, 4πr² వచ్చింది. సెకండ్ వన్ ఇక్కడ మనం సిలిండర్ రాసాం కదా, సో సిలిండర్ కూడా సేమ్ 4πr² వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, క్యాన్సిల్ అవుతుంది, పై ఉంది క్యాన్సిల్ అవుతుంది, r² r². సో మీకు అన్ని అంటే వన్స్, 4 వన్స్ 4 వన్స్ ఇట్లా క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి 1:1 రేషియో వస్తుంది. ఓకే సో దాట్స్ ఇట్. ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 క్వశ్చన్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.